హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ తేవటానికి మీకు ఏ వీడియోలు అవసరమో ఆ వీడియోలు చేయడానికి మనం రెడీగా ఉన్నాము అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే చెప్పండి ఆ వీడియోస్ మనం చేద్దాం ఓకే ఏదైనా సబ్జెక్ట్ పరంగా అయినా ఇలా కట్ ఆఫ్లు కట్ ఆఫ్ల కన్నా ఎక్కువగా మీకు నోటిఫికేషన్ ఏదైనా డౌట్లు ఉంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ కనుక డౌట్ ఉంటే దానిపైన మనం క్లారిటీ వీడియోస్ అయితే చేద్దాము ఓకే మెడికల్ పైన ఇంకేదైనా సరే అయితే ఈరోజు మన వీడియోలో ఏ జోన్కి అప్లై చేస్తే మంచిది అలాగే ఆ యొక్క జోన్స్లో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఓకేనా అందులో ట్విస్ట్ ఎలా ఉండిద్ది మనం ఏ ఏ పారామీటర్స్ తీసుకుంటే మనకి బెస్ట్ అనేది ఆలోచిద్దాం ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడటం చాలా మంచిదండి ఓకే అలాగే నేను తర్వాత ఎస్సీలకి అలా అప్లై చేస్తే మంచిది ఎస్టీలకి అలాగే ఓబీసీలకి తర్వాత ఈడబ్ల్యూఎస్ వీళ్ళవరికి చెప్తాను తర్వాత పీడబ్ల్యూడి ఉమెన్స్ ఉమెన్స్కి కూడా ఈరోజు కుదిరితే చేస్తాను ఒక వీడియో ఓకే చూడండి మనం ఏ జోన్కి అప్లై చేస్తే మంచిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులని కన్సిడర్ చేసుకుంటే నేను ఆ పోస్టులు ఎక్కడెక్కడ టాప్లో ఉన్నాయి అనేది నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను ఇది నోటిఫికేషన్లో యాజ్ ఇట్ ఇటీజ్గా టోటల్ పోస్టులు ఎలా ఉన్నాయి అనేది మనకి టాప్ ఫైవ్లో కనుక తీసుకుంటే మనకి టాప్ ఫైవ్లో కోల్కత్తా ఉంది ముంబై ఎనిమిది వందల పోస్టులు ఇది భువనేశ్వర్ ఏడు వందల యాభై బిలాస్పూర్ ఆరు వందల యాభై గువాహతి ఐదు వందలు తర్వాత అహ్మదాబాద్ కూడా తీసుకున్నట్లయితే ఐదు వందల పదహారు ఇక్కడి వరకు కూడా అన్నీ ఐదు వందల ప్లస్ అహ్మదాబాద్ వరకు ఐదు వందల ప్లస్లో ఉన్నాయి మిగిలినవన్నీ కూడా ఐదు వందలకి కొంచెం ఇవి కూడా ఐదు వందలకి తక్కువ ఓకేనా ఇవన్నీ కూడా నాలుగు వందల ప్లస్ అనుకుంటే చూడండి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఒక పది జోన్లలోనే టాప్ టెన్లో ఉన్నాయి అనమాట టాప్ టెన్లో ఒక పది పో ఒక నాలుగు వందల కన్నా ఎక్కువ పోస్టులు టాప్ టెన్ జోన్స్లో ఉన్నాయి ఇప్పుడు మనం గమనించుకుంటే మనం తెలుగు పిల్లలం కాబట్టి తెలుగు వాళ్ళం అలాగే సదరన్ సదరన్ స్టేట్లు కాబట్టి వీటి మీద బేస్ అయి చూద్దాము ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు కంప్లీట్ చేసుకుందాము మనకి ఈ విధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయండి టాపు ఫైవ్ హండ్రెడ్లో కనుక మనం చెక్ చేసుకుంటే మనకి ఏ ఒక్క సౌత్ పోస్ట్ కూడా లేదు అంటే సౌత్ జోన్లో మనకి దగ్గరలో ఉండేది ఒక ముంబై ఒకటి భువనేశ్వర్ అంటే మన తెలుగు స్టేట్ శ్రీకాకుళం అటు వాళ్ళకి భువనేశ్వర్ ఈ రెండు కూడా కొంచెం లక్కీ అని చెప్పొచ్చు ఇంకా మన సౌత్ జోన్స్ బెంగళూరు సికింద్రాబాద్ చెన్నై అలాగే తిరువనంతపురం తిరువనంతపురం మరి లోస్ట్ తిరువనంతపురం అయితే వద్దని చెప్తాను ఒకనంటే కేరళ కేరళ జోన్ అయితే వద్దు మీకు కావాలనుకుంటే సెకండ్రీ బ్యాడ్ వాళ్ళు బెంగళూరుకి ప్రిఫర్ చేయవచ్చు చెన్నైకి ప్రిఫర్ చేయవచ్చు ఓకే ఈ ప్రిఫరెన్సెస్ కూడా మనకి ఓన్లీ పోస్ట్ పోస్టుల మీదే కాదు మన యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి సెకండ్ మెడికల్ మీద ఉండిద్దండి మెడికల్ మీద అలాగే పర్టికులర్ పోస్ట్ మీద పర్టికులర్ పోస్టు అంటే కొంతమందికి స్టేషన్ మాస్టర్ పోస్టే ఇష్టం కొంతమంది గూడ్స్ గార్డ్ అయితేనే బెటరు ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఓకేనా అలా పర్టికులర్ పోస్టు ఒక్కొక్క జోన్లో తక్కువ ఉండవచ్చు ఇప్పుడు మనకి సికింద్రాబాద్ జోన్లో స్టేషన్ మాస్టర్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోండి ఇక్కడ మనకి చెన్నైలో తక్కువ ఉన్నాయి అనుకోండి మీకు స్టేషన్ స్టేషన్ మాస్టర్ పోస్టులు కావాలనుకుంటే మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోండి ఆ విధంగా స్టేషన్ మాస్టర్ పోస్టులు కూడా ఎక్కడ టాప్లో ఉన్నాయి ఎక్కడ లోలో ఉన్నాయి ఈ విధంగా చెక్ చేసుకోండి మనం ఫస్ట్ అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే చెక్ చేసుకున్నాం కోల్కత్తా ముంబై భువనేశ్వర్ బిలాస్పూర్ గువాహటి మనకి గువాహటి దూరం కాబట్టి ఇంకా మనకి అలాగే హిందీ వచ్చి ఉండాలి ఈ స్టేట్స్ కనుక వెళ్ళి ఉండాలంటే హిందీ అనేది పర్టికులర్గా మనకి డాక్యుమెంటరిఫికేషన్లోను ఎక్కడా కూడా తీసుకోరు బట్ మనం జనరల్గా మాట్లాడటానికి రావాలి కాబట్టి కొంచెం హిందీ వచ్చుంటే బెటరు ఓకే ఇంకా నెక్స్ట్ తెలుగు పిల్లలు అయితే దేనికి పెట్టాలి అని నేను తెలుగు మాకు తెలుగులో తెలుగు పిల్లలు ఎక్కడ పెట్టుకుంటే బెస్ట్ అంటే నేనైతే తెలుగు పిల్లలకి పర్టికులర్గా ఇదే అని కాదు కానీ మీరు బయట జోన్స్కి వెళ్తాం ఇష్టం లేకపోతే అంటే కోలకత్తా కానీ ముంబై కానీ భువనేశ్వర్ ఈ ఫస్ట్ త్రీ ఏదైతే ఉన్నాయో ఇక్కడ అప్లై చేయడానికి కనుక ఇష్టం లేకపోతే మీరు బెంగళూరు సికింద్రాబాదు చెన్నై ఓకేనా మన తెలుగు పిల్లలు గుర్తుపెట్టుకోండి మీకు కోలకత్తా ముంబై భువనేశ్వర్ కనుక అటు వెళ్తాం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ మూడు జోన్స్లో ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం చెప్పే కదా ఒక పర్టికులర్ పోస్ట్ మీకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ కావాలా స్టేషన్ మాస్టర్ కావాలా గుడ్స్ గార్డ్ కావాలా అలాగే జేఏఏ పోస్ట్ కావాలా అలాగే సీనియర్ క్లర్క్ కావాలా ఈ పోస్ట్లో మీకు ఏ పర్టికులర్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇందులో కూడా మరలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కడెక్కువ ఉన్నాయి అలాగే మీ కేటగిరీలో అంటే మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఈడబ్ల్యూసినా అలాగే మీ కేటగిరీలో పోస్టులు ఎందులో ఎక్కువ ఉన్నాయి గుడ్స్ గార్డ్లో ఉన్నాయా స్టేషన్ మాస్టర్లో ఉన్నాయా లేదా జేఏలో ఉన్నాయా ఇలా పర్టికులర్ పోస్టులను కూడా మీరు చెక్ చేసుకోవాలి మీకు మీరు అప్లై చేసుకునేటువంటి దానిలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎలా ఉన్నాయి మీకు కావాల్సినటువంటి పోస్టులు అలాగే మీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎందులో ఉన్నాయి ఓకేనా ఇది జోన్ వైజు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి జోన్ వైజు అలాగే రెండు మూడు జోన్స్ని మనం రెండు మూడు జోన్స్ కనుక తీసుకున్నట్లయితే రెండు మూడు జోన్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెకండర్ సెలెక్ సెలెక్ట్ చేసుకోవాలా బెంగళూరు సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకోవటం బెస్ట్ బెంగళూరులో ఎక్కువ ఉన్నాయా లేదా సెకండర్ ఎక్కువ ఉన్నాయా లేదా బెంగళూరులో ఎక్కువ ఉన్నా కానీ మీ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయా లేదా ఓకేనా మీ కేటగిరీలో కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట ఒక జోన్లో మనం ఎలా అప్లై చేయాలనుకు అనుకుంటే ఈ విధంగా రెండు మూడు జోన్స్లో మనం కావాలనుకుంటే ఆ యొక్క పర్టికులర్ పోస్టు మీకు నచ్చిన పోస్ట్ ఉందా లేదా ఆ నచ్చిన పోస్ట్లో మీ అడిగిలో కూడా నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయా లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి ఓకే ఇంకా మనం సౌత్ వెళ్ళం కాబట్టి నార్త్ సైడ్ వెళ్ళటానికి ఇష్టపడం మనం నార్త్ సైడ్ వెళ్ళటానికి ఇష్టపడం ఎందుకంటే హిందీ అలాగే ఫుడ్ బాగాదు మన ఫుడ్ ప్రిఫర్ చేయలేము ఈ విధంగా ఆలోచిస్తాం ఒకటి మనకి జాబ్ కావాలి కాబట్టి ఇలా ఆలోచించటం తప్పు ఎంతోమంది హిందీ వాళ్ళు మన సదరన్ స్టేట్స్కి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు అలా మనం ఎందుకు వెళ్ళకూడదు సదరన్ నుంచి నార్త్కి కాబట్టి నేనే సజెషన్ చేస్తానంటే మీరు ఈ విధంగా కట్ ఆఫ్ బేస్డ్గా కాకుండా నెంబర్ ఆఫ్ పోస్ట్ వైజ్గా చెక్ చేసుకుంటే మీరు ఇవి ఇవి పెట్టుకోవడం బెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టుల వైజ్ లేదు మేము నార్త్ సైడ్ వెళ్ళటం కన్నా ఇక్కడే ఉండాలనుకుంటే మన జోన్స్లోనూ బాగానే ఉన్నాయి పోస్టులు అంటే నాలుగు వందలు నాలుగు వందల ప్లస్లో ఉన్నాయి వీళ్ళు లెవెల్లో ఐదు వందల నుంచి వన్ కే దాకా వీళ్ళు వన్ కే ప్లస్ దాకా ఉన్నాయి అనమాట ఇది ఒకటి నంబర్ ఆఫ్ పోస్టులు నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను జోన్ వైజ్ చెప్పాను జోన్ వైజ్ పోస్టులు అలాగే రెండు మూడు జోన్స్లో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే చెప్పాను మీరు ఎప్పుడేం చేయాలి మీ కేటగిరీ చూసుకోవాలి మీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఉన్నాయా లేదా లేదా మీ కేటగిరీ కాకుండా మీకు పర్టికులర్ పోస్ట్ అంటే మీకు పర్టికులర్ పోస్ట్లో నెంబర్ ఆఫ్ అందులో నెంబర్ ఎంత ఉంది ఈ ఈ మూడు పారామీటర్స్ చెక్ చేసుకోండి అలాగే మీరు మెడికల్ కూడా చెక్ చేసుకోవాలి మెడికల్ ఎలా ఉంది మీకు స్టేషన్ మాస్టర్ మెడికల్ ఉందా లేదా స్టేషన్ మాస్టర్కి ఎన్ని మెడికల్ ఉన్నాయి గుడ్స్ ఘాటుకి మెడికల్ ఉందా లేదా ఆ గుడ్స్ ఘార్డ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి లేదు మీకు టైపింగ్ పోస్టులు కావాలి జేఏఏ కావాలి జేఏకి ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఆ జోన్కి అప్లై చేసుకోండి ఈ విధంగా మీరు జోన్కి అప్లై చేసుకోవటం బెస్ట్ ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి చూద్దాం కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి ఒకటి జోన్ వైజు అంటే పోస్టులు జోన్లో పోస్టులు ఎక్కువ ఉంటే పోస్టులు తక్కువ ఉంటే జోన్ అయిపోయింది కదా ఇంకా అలాగే మన కట్ ఆఫ్ ఎప్పుడు పడి పెరిగిద్ది మనకి పోస్టులు అంటే జోను దాని తర్వాత పోస్టులు చెప్పుకున్నాము ఇంకా కట్ ఆఫ్ పెరగటానికి కారణం క్యాటగిరీ క్యాటగిరీ వైజ్ పోస్టులు క్యాటగిరీ వైజ్ పోస్టులు ఇంకా ఎక్కువ మంది అక్కడ అప్లై చేస్తున్నారు ఎక్కువ మంది అక్కడే అప్లై చేస్తారు ఈ విధంగా ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ జోన్ వైజ్ ఎలా ఉండొచ్చు అంటే అనేది చెక్ చేద్దాము ఇప్పుడు జోన్ వైజ్ కనుక చెక్ చేసుకుంటే పోస్టులు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారు ఇక్కడ అప్లికేషన్ ఎక్కువ పెడతారు అంటే చాలా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై చేద్దాం అంటే కోల్కత్తాకి ముంబైకి భువనేశ్వర్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఇలా రావటం వల్ల మీకు ఏమైంది కట్ ఆఫ్ అనేది కూడా కటాఫ్ అనేది పెరిగిద్ది ఇంకొకటి ఇప్పుడు మనకి పోస్టులు తక్కువ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది కటాఫ్లు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి మీరు ఇక్కడ ఏదైతే రెండు ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాగరాజ్ కాడి నుంచి ముజఫూ దాకా కటాఫ్ అనేవి ఆటోమేటిక్గా హైలోనే ఉంటాయి ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళందరూ ఇప్పుడు లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకుంటారు మనకి లోకల్ లోకల్ అయితేనే బెస్ట్ ఎక్కడైతేనే అప్లై చేసుకుందామని సేమ్ అలాగే మన బెంగళూరు సికింద్రాబాద్ చెన్నై ఈ మూడు జోన్స్లో కూడా పోస్టులు కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు లోకల్ వాళ్ళు అప్లై చేసేసుకుంటారు ఆల్రెడీ మనం లోకల్ కాబట్టి చాలామంది ఆల్రెడీ సిగ్నర్బెడ్ జోన్కి చాలామంది ఇప్పటికే కొన్ని లక్షలు అప్లికేషన్లు వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ విధంగా జోన్ వైజ్ కనుక చెక్ చేసుకుంటే ఎక్కువ పోస్టులు ఉన్న చోట ఎక్కువ కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు జోన్ వైజ్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకుంటారు అలాగే నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఇక్కడ ఏం జరిగిద్ది కటాఫ్స్ అనేవి కట్ ఆఫ్ అనేది నార్మల్గా తక్కువ ఉన్నా కానీ కేటగిరీ వైజు పెరిగిపోవచ్చు కేటగిరీ వైజ్ పెరిగిద్ది ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీలో పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి కేటగిరీ వైజ్ వచ్చేసరికి కేటగిరీ వైజ్ పెరిగిద్ది కానీ మామూలుగా ఓవరాల్ కట్ ఆఫ్లు కనుక చెక్ చేసుకుంటే కొంచెం నార్మల్గా అన్నట్టుగా అనిపిస్తాయి కానీ మీ కేటగిరీకి పర్టికులర్ కేటగిరీకి వచ్చేసరికి కొంచెం ఒక్కొక్క కేటగిరీలో ఎక్కువ కట్ ఆఫ్లు ఉండటానికి ఛాన్సెస్ ఉంది మీరు పెట్టుకున్న పోస్ట్ని బట్టి అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టును బట్టి కొంచెం కేటగిరీ వైజ్ పెరిగ పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి కట్ ఆఫ్లు ఇప్పుడు మరి దేనికి అప్లై చేయవచ్చు అనేది ఇప్పుడు కట్ ఆఫ్లు జోన్ వైజు ఇప్పుడు నేను కలకత్తా జోన్కి అప్లై చేయాలా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయాలా అంటే మీరు కలకత్తా బేస్ చెక్ చేసుకుందాం సికింద్రాబాద్ జోన్ జోన్ చెక్ చేద్దాం ఇక్కడ వందకి ఎనభై ప్లస్ అనుకోండి ఇక్కడ వందకి డెబ్బై ప్లస్ అనుకుందాం అంటే కట్ ఆఫ్లు ఏది యూఆర్ యూఆర్ అయినా ఏదైనా సరే యూఆర్ కేటగిరీయే తీసుకుందాం ఈ విధంగా ఉన్నాయి అనుకుంటాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ వచ్చినాయి కదా కలకత్తాలో అలాగే ఇక్కడ కొంచెం నార్మల్గా వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఎయిటీ ప్లస్ అనుకుంటున్నాం ఇక్కడ సెవెంటీ ప్లస్ అనుకుంటున్నాం ఈ విధంగా ఉండొచ్చు కట్ ఆఫ్స్ ఇక్కడ ఎయిటీ ప్లస్ ఎందుకు ఉండాలి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా తగ్గొచ్చు కదా అనుకుంటే అప్లికేషన్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు కలకత్తాకి అప్లై చేయాలా సెకండరీ జోన్కి అప్లై చేయాలంటే మీరు ఎక్కువ కట్ ఆఫ్ అయినా నేను తెచ్చుకోగలుగుతాను నేను తెచ్చుకుంటా కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదు కాయితే నాకు నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటే మేబీ ఛాన్సెస్ ఉంటాయి కదా అంటే ఎక్కువ పోస్టులు ఉన్న చోట అప్లై చేసుకుంటే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కొంచెం పెరిగినా సరే నేను అందులో ఉంటా కదా అని ఆలోచించుకునే వాళ్ళు కలకత్తా అప్లై చేసుకోండి కట్ ఆఫ్ తగ్గినా సరే ఏదో ఒకటి కట్ ఆఫ్ తగ్గినా సరే కొంచెం నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే మన జోన్లో అప్లై చేసుకోండి అంటే సెకండ్రబాట్ జోన్లో అప్లై చేసుకోండి అంటే మీకు ఓవరాల్గా ఇక్కడ కూడా కట్ ఆఫ్ పెరిగిపోయిద్ది సెకండ్రబాట్ జోన్లో కూడా ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడైనా సరే యావరేజ్గా కట్ ఆఫ్లు అనేవి ఎక్కడైనా కొంచెం హైలోనే ఉంటాయి అదొకటి గుర్తుంచుకోండి ఇంకా మీకు అర్థమైంది కదా కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే కట్ ఆఫ్లు పెరగటానికి నేను మూడు జోన్లు తీసుకుంటున్నా చెన్నై సికింద్రాబాద్ బెంగళూరు మనకి సికింద్రాబాడ్లో ఎక్కువ మంది బాగా చదివే వాళ్ళు ఉంటారు అలాగే నార్త్ స్టేట్ నుంచి ఇక్కడ అప్లికేషన్ ఎక్కువ పెడతారు బెంగళూరు జోన్లో నార్త్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు తక్కువ చెన్నైకి కూడా తక్కువ ఓకేనా ఈ నార్త్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైతే కట్ ఆఫ్లు పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన సెకండ్రీ జోన్లో కట్ ఆఫ్లు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఏది చెన్నై కన్నా బెంగళూరు కన్నా ఇంకొక పాయింట్ ఆఫ్ ఏంటంటే కేటగిరీ వైజ్ పోస్టులు ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎస్సీ కేటగిరీనే తీసుకుంటున్నా నేను ఎస్సీ కేటగిరీకి ఇక్కడ ఇరవై ఉన్నాయి ఇక్కడ పది ఉన్నాయి ఇక్కడ ముప్పై ఉన్నాయి అనుకుంటే మీరు ఎస్సీ వాళ్ళు ఏం చేయొచ్చు నాట్ ఓన్లీ ఎస్సీ ఇక్కడ ఎస్టీ అని పెట్టుకోండి ఇక్కడ బీసీ అని పెట్టుకోండి ఎవరి కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా పోస్టులు ఉన్నాయి అనుకుంటే మీరు ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ ఏదైనా మీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో ఆజోన్ అంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు బెంగళూరుకి అప్లై చేసుకోండి ఈ విధంగా లేదు కేటగిరీ వైజ్ పోస్టులు కాదు మీకు పర్టికులర్ పోస్ట్ కావాలి అంటే నాకు స్టేషన్ మాస్టరే కావాలి ఈ విధంగా స్టేషన్ మాస్టర్ అయినా గుడ్స్ గార్డ్ అయినా ఈ విధంగా ఆలోచించుకుంటే మీకు పర్టికులర్ పోస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ అప్లై చేసుకోండి అంటే మీకు ఏ పోస్ట్ కావాలి అనుకుంటే ఇప్పుడు మీకు స్టేషన్ మాస్టరే కావాలనుకోండి గుడ్స్ గార్డే కావాలి జేఏనే కావాలి ఇప్పుడు ఇక్కడ ఒక ముప్పై పోస్టులు ఇక్కడ ఇక్కడ పది పోస్టులు ఇక్కడ పదిహేను పోస్టులు ఉన్నాయి అనుకోండి మీకు బెటర్ ఏది అనిపిస్తుంది ఇక్కడ ముప్పై పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెన్నైలో అప్లై చేసుకోవటం బెస్ట్ ఏది పోస్టుల వైజ్ చూసుకుంటే లేదు మీ కేటగిరీ వైజ్ చూసుకుంటే బెంగళూరు పెట్టుకోవటం బెటరు లేదు కట్ ఆఫ్ల వైజ్ చూసుకుంటే చెన్నై కానీ బెంగళూరు కానీ బెటర్ సికింద్రాబ్యాడ్ కన్నా ఇంకా ఇంకా చూద్దాం ఏ పాజిబిలిటీస్ ఉంటాయో చెన్నై సెకండ్రాబ్యాడ్ బెంగళూరు మనకి పాజిబిలిటీస్ ఏంది పోస్టు కేటగిరీ వైజ్ కేటగిరీ వైజ్ ఏంది మెడికల్ ఇప్పుడు మెడికల్ వైజ్ చూద్దాం ఇప్పుడు మెడికల్ వైజు మెడికల్లో మనకి ఏమి ఉన్నాయి ఏ టూ ఉంది బీ టూ ఉంది సి టూ ఉంది ఏ టూలో స్టేషన్ మాస్టర్ వచ్చిద్ది గూడ్స్ గార్డ్ వచ్చిద్ది బీ టూలో మనకి సిసిసి వచ్చిద్ది సిటీలో జేఏ వచ్చిద్ది సీనియర్ కమర్షియల్ వచ్చిద్ది ఇప్పుడు ఓవరాల్గా మనం జేఏకి సి టూ కాబట్టి సి టూ కాబట్టి సరే ఏ టూ చూద్దాం ఏ టూ ప్లస్ అలాగే ఇది ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్లు అనేవి ఎక్కువ ఉంటాయి మీరు ఈ మూడు జోన్లు అనుకోండి అంటే చెన్నై సికింద్రాబాద్ బెంగళూరు ఈ మూడు జోన్లు ఎక్కడ అప్లై చేయాలనుకుంటే మీరు స్టేషన్ మాస్టర్కి ఎక్కడైనా ఎక్కువ ఉండిద్ది కాకపోతే అక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ఉండొచ్చు మేబీ చెన్నై తగ్గొచ్చు ఈ మూడిట్లో కూడా చెన్నైకి తక్కువగా ఉండొచ్చు స్టేషన్ మాస్టర్కి అలాగే గూడ్స్ గార్డ్ కనుక చూసుకున్నట్లయితే గూడ్స్ గార్డ్కి మూడు మూడు చోట్ల ఒకలాగానే ఉండొచ్చు అది నెంబర్ ఆఫ్ పోస్టులెట్ బట్టి ఉండిద్ది ఇంకొకటి మీరు కట్ ఆఫ్ రీచ్ అయినా సరే మీకు ఏటు మెడికల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మీకు గూడ్స్ గార్డ్ అవ్వాలని ఉంది ఫైనల్ ఎగ్జామ్ అయిపోయి మీరు వెళ్ళేటానికి మీ దగ్గర మెడికల్ ఉంటుందా లేదా అది మనకు మెయిన్ అంటే ఏ టూ మెడికల్ ఉందా లేదా లేకపోతే మీరు అక్కడ తీసేసి మీరు ఈ కట్ ఆఫ్లు కనుక రీచ్ కాలేకపోతే మిమ్మల్ని ఫైనల్గా తీసేస్తారు ఓకే లేదు కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అంటే జేఏనా అంటే మీకు వచ్చిన మెడికల్ని బట్టి మీద మీకు ఏదో ఒక పోస్ట్ అలవాట్ అలాట్మెంట్ అయిపోద్ది ఇది మెడికల్ బేస్డ్ మీకు టూ మెడికల్ ఉందా సిటు మెడికల్ ఉందా ఇప్పుడే చెక్ చేసుకొని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఇప్పుడు మీకు ఏ మెడికల్ ఉంది ఇప్పుడు సపోజ్ సీటు మెడికల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ జేఏ కానీ సీనియర్ కమర్షియల్ కానీ ఇచ్చుకోవాలి ఈ పోస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదు ఫస్ట్ గూడ్స్ గుడ్స్ ఇచ్చారు అనుకోండి మీరు ఇక్కడ మెడికల్ మెడికల్కి వెళ్తారు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట ఈ మెడికల్ లేదని కాబట్టి మీకు ఏ మెడికల్ ఉందో కూడా చెక్ చేసుకోండి చెప్పాం కదా మీకు కట్ ఆఫ్లు అనేవి ఎలా ఉంటాయో కూడా అర్థమై ఉండిద్ది లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రీక్యాప్ చేయండి వీడియోని ఓకేనా అయితే మిస్ చేయకుండా చూడండి అలాగే షేర్ చేయండి చాలామందికి కూడా ఓకేనా ఈ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మీరు ఏం చేయాలి మీ మెడికల్ చెక్ చేసుకోవాలి కేటగిరీ పోస్టులు చెక్ చేసుకోవాలి అలాగే కట్ ఆఫ్లు ఎలా ఉంటాయో చెప్పాను నెంబర్ ఆఫ్ పోస్టులు జోన్ జోన్ ఏ జోన్కి అప్లై చేసుకుంటే బెస్ట్ ఓకేనా అలాగే మీరు కట్ ఆఫ్ని రీచ్ అవ్వగలుగుతారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై చేస్తే చేస్తే జాబ్ వచ్చింది అనుకోవటం కూడా తప్పే ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉండిద్ది అనుకోవటం కూడా తప్పే కాబట్టి మనం మీకు నచ్చిన జోన్ మీరు ప్రిఫర్ చేసుకోవాలి మీకు ఏ పోస్ట్ కావాలో మీరు ప్రిఫర్ చేసుకోవాలి మీకు ఏ మెడికల్ ఉందో మీరు ప్రిఫర్ చేసుకోవాలి వీటన్నిటి ఆధారంగా మీరు జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ పోస్ట్ని డిసైడ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఓకే అర్థమైంది కదా మరి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదు ఇంకా డెప్త్ అనాలిసిస్ కావాలంటే చెప్పండి మనం సెకండ్ వీడియో చేద్దాం ఓకేనా ఇంకా ఉమెన్స్ అయితే ఇంకా ఉమెన్స్ పీడిఎఫ్ ఉమెన్స్కి పీడబ్ల్యూడీకి మీకు చెప్తాను చూడండి ఉమెన్స్ అలాగే పీడబ్ల్యూడీ పీడబ్ల్యూడికి ఇప్పుడు చెన్నై సికింద్రాబాడే తీసుకుంటే పీడబ్ల్యుడీ వాళ్ళకి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి చెన్నైలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి అప్లై చేసుకో మంచి అవుతాయి చెన్నైకి ఇంకా ఉమెన్స్ అయితే మీరు మీ జోన్లో అప్లై చేసుకోవటం బెస్ట్ మీ జోన్లోనే అప్లై చేసుకోవటం బెస్ట్ లేదు వేరే జోన్కి వెళ్ళారు మీకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ దొరకపోతే ఇబ్బంది అవుతారు మీకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ దొరకకపోతే ఇబ్బంది అవుతారు ఓకేనా ఉమె ఉమెన్స్ ఏం చేయాలి మ్యాక్సిమం మీ జోన్లోనే తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా లేదు మేము పక్క జోన్లో పెట్టుకుంటామంటే మీరు ఆ కట్ ఆఫ్లు రీచ్ అయ్యి మీ జోన్కి రావడానికి ట్రై చేయండి ఎంత వీలైతే అంతా ఇంకొకటి ఉమెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ లేవు ఏమేమిస్తే బాగుండిద్ది అంటే జేఏ ఇస్తే బాగుంటుంది దాని తర్వాత సీనియర్ క్లర్క్ కన్నా సీనియర్ క్లర్క్ కన్నా అంటే సీనియర్ క్లర్క్ ఎందుకు వద్దంటానంటే ఇవి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి ఎక్కువ శాతం ఓకేనా నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి దానికన్నా మీరు ఇది ఇచ్చుకుంటే బెటరు లేదు సీటు మెడికల్ ఉందనుకోండి ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చుకోండి కింద మీ ఇష్టం సీనియర్ క్లర్క్ ఇస్తారో లేదా చీఫ్ కమర్షియల్ ఇస్తారో మీ ఇష్టం తర్వాత స్టేషన్ మాస్టర్ ఇవ్వండి అన్నిటికన్నా లాస్ట్లో గుడ్స్ గార్డ్ ఇవ్వండి ఉమెన్స్ ఉమెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఇచ్చుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశము జేఏ పస్ట్ ఇచ్చుకోండి తర్వాత చీఫ్ కమర్షియల్ కానీ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అవ్వాలి ఈ రెండిట్లో మీకు నచ్చింది సెకండ్ ప్రిఫరెన్స్ అవ్వాలి ఇందులోనే థర్డ్ ప్రిఫరెన్స్ అవ్వాలి స్టేషన్ మాస్టర్ ఫోర్త్ ప్రిఫరెన్స్ అవ్వాలి గూడ్స్ గార్డ్ మాత్రం మీరు ఎవరిలో ఇచ్చుకోవటం బెస్ట్ ఓకే కదా మీకు ప్రతి కట్ ఆఫ్ కూడా అర్థమైంది మీరు ఉమెన్స్ ఏం చేయాలి పీడబ్ల్యూడీ వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పాను పీడబ్ల్యూడీ వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి జోన్స్ ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి పీడబ్ల్యూ వాళ్ళకి అనేది చెక్ చేసుకొని పెట్టుకోవటం బెస్ట్ ఓకే మరి అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లింకులు కావాలనుకుంటే కింద మోర్లో ఉండిద్ది ఇది మన యూట్యూబ్ ఛానల్ మీకు ఏదైనా పర్టికులర్ డౌట్ కావాలనుకుంటున్నా ఉంది మీకు వెరిఫికేషన్ ఎలా జరిగిద్దో ఆల్రెడీ చేసి పెట్టాము అలాగే రైల్వేలో మెడికల్ ఎగ్జామ్ ఎలా జరిగిద్దో చేసి పెట్టాము ఓకే ఎన్టీపీసీ వీడియోలు ఆల్రెడీ చేసి పెట్టాము మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే మనం డైలీ వీడియోలు చేస్తున్నాము అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పర్టికులర్ వీడియోస్ ఏది నూట ముప్పై మూడు సెట్ సెట్లు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాము అలాగే నేను జీకే చేశాను మ్యాథ్స్ చేశాను నిన్న ఫస్ట్ సెట్ అయితే రీజనింగ్ కూడా చేయండి అని కామెంట్ చేశారు ఒక బ్రదరు కాబట్టి నేను రీజనింగ్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి అంటే కింద కామెంట్ చేస్తే నేను ఆ పర్టికులర్ వీడియోకి సంబంధించి నేను మీకు వీడియో అప్డేట్ చేస్తాను అలాగే మన యొక్క కమ్యూనిటీ ఛానల్లో మనం డైలీ వీడియో క్వశ్చన్స్ పెడుతున్నాం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ జోన్కి అంటే మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆర్ఆర్బికి మెయిల్ చేయండి అంటే మీ కాస్ట్ సర్టిఫికేట్ మీకు ఏది మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఫస్ట్ మీరు ఆర్ఆర్బికి మెయిల్ చేసి వాళ్ళ నుంచి ఫస్ట్ సలహా తీసుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ల గురించి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఈ విధంగా మనం క్వశ్చన్లు అయితే పెడుతున్నాము ఓకేనా ఈ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయటం వల్ల మీరు జీకేలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్